కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నారని భావిస్తున్నాడు, అదే అహంకారం కనిపిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటూ విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొంద పెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతలను తీసుకొచ్చి మొరుగుతున్నాడని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో, కేసీఆర్ను రమ్మను, చర్చించేందుకు సిద్ధమన్నారు. నువ్వెన్ని మురిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు అని ఆయన తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ది మూడో స్థానమే. బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్ళు కరీంనగర్, వరంగల్ రోడ్ అధ్వానంగా ఉండేవి. యాక్సిడెంట్స్ అవుతుంటే ఎప్పుడైనా నిధులు తెచ్చినావా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు 41 కోట్లు తెచ్చినా అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 28న ఎస్ఆర్ఆర్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి రానున్నారు. సమ్మేళనానికి విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.